हेलो फ्रेंड्स, वेलकम टू स्फूर्ति वेनला चैनल। श्रावण मासम वच्चिंदंटे क्लीनिंग्लु फुल बिजी बिजी उंटाम कदा। बयट बूजुलु पेसानु, मोक्कलन्नी शुभ्रंगा कडिगेसानु। चूडंडी इप्पुडु पनैंदंडी, मार्निंग स्टार्ट चेसानु फ्रेश गा अयिपोयिनि अन्नमाट। बुज्जि मुंडु चूसारा, शुभ्रंगा कडिगानु मोक्कलन्नीटिनी। मनं एंत चेस्ते अंतंडी, శుభ్రంగా కడిగేసుకున్నా, లోపలంతా రెడీ, లోపలంతా కూడా క్లీనింగ్ అయిపోయింది మొత్తం। ఎందుకండి మొత్తం బూజుల పని అయిపోయిందండి। ఇంకా కొంచెం ఏంటంటే, నేను అనుకున్న అమావాస్య వచ్చేస్తుంది, అమావాస్య లోపు నేను దులిపేయగలుగుతానా లేదా అని అంత దులిపేసుకున్నా, అంత రెడీ అయిపోయింది। శుక్రవారం కోసం వెయిటింగ్। నా మొక్కలన్నీ చాలా ఫ్రెష్ ఫ్రెష్ గా ఉన్నాయండి, స్నానం చేసినాయండి ఈ రోజు। శ్రావణ శుక్రవారం కోసం మనం ఆ రోజు తలంటి స్నానం చేస్తామేమో గానీ, నా మొక్కలు, మా ఇల్లు మొత్తం ఈ రోజు శుభ్రంగా క్లీన్ అయిపోయిందండి చాలా। అసలు మనకైతే బూజులు దులిపిన రోజు ఇల్లంతా భలే హాయిగా ఉంటుంది కదా, అసలు చూస్తుంటే। కాకపోతే ఇంకొక చిన్న పని మిగిలిపోయిందండి, ఇవి తోమాలి। దీపాలు పెడతాను కదా, ఇవి ఆ పైన ఒకటి ఉంది, అది అవన్నీ తోమటం ఒకటే పెండింగ్ ఉందండి। మొత్తం ఇల్లంతా అయితే మొత్తం క్లీన్ అయిపోయింది। రేపంతా ఇంకా కొంచెం వాషింగ్ ఉంటుంది, కొంచెం సోఫా కవర్లు బెడ్ షీట్స్ అంతా వాష్ చేసుకుంటే శుభ్రంగా పని అయిపోతుంది। ఇదండి ఈరోజు మార్నింగ్, అర్లీ మార్నింగ్ లెగిసిన దగ్గర నుంచి మెడిటేషన్ అయిన తర్వాత స్టార్ట్ చేశాను, ఇప్పటి వరకు పట్టిందన్నమాట। ఎంతైనా అండి కొంచెం మనం ఇవన్నీ కుండీలై మెయింటైన్ చేయాలంటే శుభ్రంగా వాటిని అన్నిటిని ఏంటంటే అండి, జరుపుకుంటా శుభ్రంగా ఊడ్చుకోవడం, కడుక్కోవడం, ఎంత పనులు చేసినా కూడా మనం శుభ్రంగా లాగి ఊడ్చుకుని కడుక్కుంటేనే తృప్తిగా ఉంటుందండి। అది కూడా ఏంటంటే, మనం ఒక ఏదన్నా గార్డెన్ మెయింటైన్ చేస్తున్నాం అంటే మన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు, అక్కడ నీళ్ళు పోసేసి బాల్కనీస్లో వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించడము, లేకపోతే అక్కడ క్లీన్గా మనది కాదు కదా అన్నట్లు క్లీన్గా లేకుండా ఆ ఏరియానంతా మడ్డి మడ్డిగా ఉంచేయడము, అట్లా కాకుండా చక్కగా నీట్గా మనం మెయింటైన్ చేసుకున్నాం అనుకోండి హైజీన్గానే ఉంటుంది, ఎవరు ఇబ్బంది పడరు మన వల్ల। ఇంకా చూడండి ఎంత చక్కగా చూడండి, అసలు ఎంత గ్రీన్గా కలర్, ఆ గ్రీన్లో కూడా ఎన్ని షేడ్స్ అండి, దాంట్లో ఎల్లో షేడు, గ్రీన్ షేడు, ఇంకొకటి లైట్ గ్రీన్ షేడ్ ఉంది। నా బుద్ధ అండి చూడండి, అది వాటర్ పడి అట్లా ప్యాచ్ లాగా అయిపోయింది। అసలు ఇక్కడ చూడండి ఎన్ని కలర్స్ అండి, ఆ నేచర్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి, అసలు ఎంత చక్కగా ఎన్ని కలర్స్, న్యాచురల్ కలర్స్ అన్నమాట। నా హ్యాంగింగ్స్ కూడా కడిగేశానండి, శుభ్రంగా బొమ్మల్ని అన్నిటిని కడిగేశాను, ఇంకా ముగ్గు ఒకటి పెండింగ్, ఇంకా ముగ్గు చక్కగా కలర్స్తో ఫ్రైడే రోజుకి రెడీ చేసేస్తాను। నార్మల్గా డైలీ అయితే చాక్ పీస్తో వేసేస్తాను, ఫ్రైడే రోజుకి అయితే చక్కగా మనం మంచి కలర్ఫుల్ ముగ్గులు పెట్టుకుంటాను। చూడు నా బుద్ధ చూడండి, శుభ్రంగా మనీ ప్లాంట్ అలా అల్లుకుపోతుంది బుద్ధుడిని, ఇంకొన్ని రోజులు వదిలేసాను అనుకోండి అట్లాగే శుభ్రంగా బుద్ధుడే కనిపించడేమో అనిపిస్తుంది నాకు। మీరు ఇంకొకటి చూసారా, దాంట్లో నాది ఒక చిన్న పిట్టు ఉంటుంది అన్నమాట, నా వాటర్లో పిట్ట బుజ్జిగడి, ఇదిగోండి చూడండి। నాకు ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా ఇష్టం అన్నమాట, ఇది నా కార్నర్, నా బెడ్రూమ్లో కూడా ఇలా ప్లాంట్ అరేంజ్ చేసుకున్నాను। మార్నింగ్ లెగసి ఆ పచ్చదనాన్ని చూసామనుకోండి, ఆ డే ఎంత చక్కగా స్టార్ట్ అయిపోతుందో చూడండి, అసలు ఎన్ని కలర్స్తో ఆ గ్రీన్ మీద ఆ వైట్ చక్కగా। ఇలా నేను కార్నర్ ఒక స్టూల్ వేసేసుకుని ఇట్లా కార్నర్ ప్లాంట్ అరేంజ్ చేసుకున్నాను, ఇదేమో నా హాల్లో కార్నర్ ప్లాంట్ అండి చూడండి। హాల్లో నేను ఇలా బ్యాక్ సైడ్ కూడా మొక్కలను శుభ్రంగా కడిగేసుకున్నానండి, బ్యాక్ సైడ్ కూడా అంతా రెడీ నీట్గా అయిపోయింది। ఇంకా తులసి కోటకైతే కొంచెం కలర్ వేద్దాం అనుకుంటున్నాను,
మరి ఎలా ఉంటుందో తెలీదు. పసుపు రాయడమో కలర్ వేయడమో చూడాలి. ఈ లాక్డౌన్లో అన్న ఇప్పుడు ఈ టైంలో అంత బయటకు వెళ్ళి కలర్ తెచ్చే అంత ఉంటుందో లేదో. మీరు నాకు బ్యాక్ సైడ్ మనీ ప్లాంట్ చూసినట్లు లేరు ఏమో, చూపించానా మొన్న చూడండి, లేకపోతే ఇది చూడండి ఎంత బాగా వచ్చిందండి. అసలు నాకు ఒక పెద్ద బాల్కనీ అయితే బాల్కనీకి ఇట్లా ఎంత చక్కగా ఒత్తుగా తోరణంలాగా అన్నమాట చూడండి ఎంత చక్కగా ఉంది. ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుందండి. నాకైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత వీడియోస్లో మీతో మాట్లాడుతుంటే భలే హ్యాపీ అనిపిస్తుంది. ఒక నా ఫ్యామిలీ మెంబర్స్కి అన్నీ షేర్ చేసుకుంటున్నాను కదా అట్లా అనిపిస్తుంది అనమాట. అసలు యూట్యూబ్ అంటే భలే థ్రిల్లింగ్గా ఉందండి. ఏంటంటే ఒక కొత్త కుటుంబము, వాళ్ళతో చక్కగా మాట్లాడడము, వాళ్ళ కామెంట్స్, మీరందరూ కామెంట్స్ పెట్టడము, మీతో మళ్ళీ నేను చాట్ చేయడము, అది భలే నచ్చుతుందండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది.